కష్టకాలంలో తనతో పాటు పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి తగిన గౌరవం తగ్గకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నేతలు భారీగా టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో 1-2 డివిజన్ల పరిధిలోని కార్పొరేటర్లకు పార్టీ కండువాలు కప్పి కోటంరెడ్డి ఆహ్వానించారు. గతంలో తాను ఎమ్మెల్యేనగా ఉన్న సమయంలో సర్పంచులు ఎలా క్లీన్ స్వీప్ చేశారో అదేవిధంగా రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. కార్యకర్తలు నాయకులందరూ ప్రజల కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున చేరికి మొదటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్, 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు 33వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, వారి మిత్రబృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, ఎన్నికల వేళ ఎవరైతే పనిచేశారో అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నా సేవు రాష్ట్రం కావచ్చు, వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకుని ముందుకు సాగుతామని, ఎక్కడా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని, ప్రతి నాయకుడు కార్యకర్తని కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటామని, అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు 1వ డివిజన్ కావచ్చు, 2వ డివిజన్ కావచ్చు, ఏదైతే జానా నాగరాజ్ గౌడ్, పడిగినేటి రామ్మోహన్ యాదవ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, నన్ను నమ్మి పార్టీలో చేరుతున్నటువంటి వారికి కానీ వారి మిత్రబృందానికి కానీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడా కూడా తేడా లేకుండా అన్ని రకాల